హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్యుల యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూప్ టూలో ప్రిలిమ్స్లో ముఖ్యంగా మార్క్ మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో నా యొక్క సొంత నోట్స్ని మీకు డైలీ నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి విశ్వం అదేవిధంగా సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ అనేది అందించడం జరిగింది అదేవిధంగా ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి మనం ఆల్రెడీ సింధూలోయ నాగరికత గురించి సింధులోయ నాగరికతకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ రెండు నుంచి మూడు వీడియోలు అనేవి నా యొక్క సొంత నోట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ని కూడా మీకు అందించడం జరిగింది సో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఆల్రెడీ మనం వివాహ వ్యవస్థ అనే ఒక టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం దానికి సంబంధించినటువంటి వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా సరే మీలో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇండియన్ సొసైటీకి సంబంధించి వివాహ వ్యవస్థ గురించి మీకు క్షుణ్ణంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో వీటిలతో పాటు నేను కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మంత్లీ వైజ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క సొంత నోట్స్ అనేది మీ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్లో అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక ఇటువంటి కంటెంట్ అనేది మీకు నేను మరింత అందించగలుగుతాను అదేవిధంగా ఇక్కడికి ఎంత కనబడుతుంటుంది లైక్ సింబల్ని కనుక మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింతమందికి షేర్ అవుతుంది కంపల్సరీగా లైక్ కూడా చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్న సరే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలవండి సో చాలామంది ఏంటంటే సరే వీడియోస్ అనేవి చాలా స్లోగా ఉంటున్నాయి అంటున్నారు సో దీని అందరికీ కూడా ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు యూట్యూబ్లో మనకి సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది ఆ సెట్టింగ్స్లో మీరు వన్ పాయింట్ ఫైవ్లో కానీ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేషిలో కానీ మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఒక టెన్ మినిట్స్ వీడియో అనేది మీకు మూడు నిమిషాలను వస్తుంది కాబట్టి ఒకవేళ కనుక మీకు వీడియో స్లో అయింది అనే భావన కనుక మీకు ఉన్నట్లయితే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క స్పీడ్ కనుక మీరు పెంచుకున్నట్లయితే టెన్ మినిట్స్ వీడియో అనేది మీకు మ్యాక్సిమం త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే సో ఆల్రెడీ మనం వివాహ వ్యవస్థ గురించి ఇండియన్ సొసైటీకి సంబంధించి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో దాని కంటిన్యూషన్గా ఈరోజు మనం బంధుత్వం అంటే ఏంటి సో బంధుత్వం అంటే రెండు రకాలు ఫస్ట్ది ఏంటంటే వివాహ బంధుత్వం అదేవిధంగా రక్త సంబంధం సో వివాహ బంధం అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివాహ సంబంధం అంటారు దీన్ని వైవాహిక సంబంధం అని కూడా పిలుస్తారు రక్త సంబంధం అంది రక్త సంబంధం అంటే తల్లిదండ్రులు అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం రక్త సంబంధం కింద చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క బంధుత్వాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మెయిన్ ఏంటంటే మనకి వంశం అనే ఒక పద్ధతి నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు సో అసలు వంశం ఏంటంటే ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించినటువంటి ఒక క్రమాన్ని ఏమంటారంటే మనం వంశం అంటారు సో ఈ వంశానికి ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక మూల పురుషుడు ఉంటారు అని ఒక భావన అనేది వీళ్ళలో ఉంటుంది అదేవిధంగా ఏకరక్త బంధుత్వాల కలయికను కూడా మనం వంశం కింద చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వంశంలో ఏంటంటే మూడు నుంచి నాలుగు తరాలకు చెందినటువంటి తరాలు అనేవాళ్ళు ఈ యొక్క వంశంలో నివసించడం జరుగుతుంది ఈ యొక్క వంశాన్ని చూసినట్లయితే మనం వంశానికి వంశానికి మధ్య వివాహాలు అనేవి మనకి జరగవు ఒక వంశం వాళ్ళు వేరొక వంశం వారిని వివాహం చేసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే గోత్రం గోత్రం అంటే ఏంటంటే వంశం పరిధి కనుక విస్తరించడాన్ని మనం ఏమంటారంటే గోత్రం అని చెప్పుకోవచ్చు అంటే వంశం అనేది చాలా క్లిష్టమైన అంశం కాబట్టి ఆ వంశం ఇంకా మనం గనక విస్తరించినట్లయితే దాన్ని గోత్రం కింద చెప్పుకోవచ్చు సో ఈ యొక్క గోత్రం ప్రకారం ఏంటంటే మొత్తం అందరూ కూడా ఒక మూల పురుషుడి నుంచి వచ్చారు అంటే కల్పితంగా ఏదో ఒక మూల పురుషుడి నుంచి పురాణాల నుంచి కానీ లేదంటే కనుక చరిత్ర నుంచి కానీ ఒక మూల పురుషుణ్ణి తీసుకుని ఆ మూల పురుషుడు నుంచి వచ్చాడు అన్న భావనను బలపరచడానికి గోత్రం అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు హిందూ సమాజంలో ఎక్కువగా కనపడుతుంది కానీ కుటుంబ సభ్యుల గోత్రం అనేది ఏ కుటుంబ సభ్యులు గోత్రం కూడా సేమ్గా ఉన్నట్లయితే వారి మధ్య కూడా వివాహాలు అనేవి జరగవు అదేవిధంగా ఈ యొక్క గోత్రం అనేది పూర్తిగా కల్పితమైనది స్వగోత్రీయుల మధ్య వివాహం అనేది ఖచ్చితంగా జరగదు ఇది చూసినట్లయితే మనం హిందూ సమాజంలో ఎక్కువగా ఉంటుంది ఇది గోత్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం అదేవిధంగా గోత్ర కోటములు అంటే ఏంటంటే ఒకే ఆచారం సాంప్రదాయాలు కలిగినటువంటి రెండు గోత్రాలు కనుక కలిసి ఉండడాన్ని ఏమంటారు అంటే కూటమి అంటారు సో ఈ యొక్క గోత్ర కూటమిలో ఏంటంటే అదే గోత్రములో ఉన్నటువంటి వాళ్ళు వేరే ఒక గోత్రాన్ని కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని ఏమంటారు అంటే గోత్ర కూటములు అంటారు ఈ యొక్క గోత్ర కూటములు అనేవి మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే మరియాగొండ రాజగొండ్ అవానోగ అనే ఒక జాతి తిలగలకు సంబంధించినటువంటి జాతుల్లో ఎక్కువగా ఈ యొక్క గోత్ర కూటమికి సంబంధించిన అంశాలు అనేవి మనకి అర్థమవుతాయి ఈ యొక్క గోత్రకూటమికి సంబంధించి పితృవంశీ గోత్రకూటమి అదేవిధంగా మాతృవంశీ గోత్ర కూటమి అని ఉంటుంది సో ఈ యొక్క పితృవంశ గోత్ర అంటే ఏంటంటే ఒకే ఒకే రకానికి చెందినటువంటి గోత్రం తండ్రి నుంచి వచ్చినటువంటి గోత్రం అనేది ఒకే రకంగా వేరే జాతిలో కూడా ఉన్నట్లయితే కనుక దాన్ని పితృవంశీ గోత్ర కూటమి అంటారు సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హోపీ లవాహో గిరిజన తెగలు ఎక్కువగా ఈ యొక్క గోత్ర కూటం కనిపిస్తుంది ఈ యొక్క వంశకూటం ఉన్నవాళ్ళు ఏంటంటే సేమ్ గోత్రం అయినప్పటికీ కూడా వివాహం చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉంటారు అదేవిధంగా మాతృవంశీయ గోత్ర కూటమి అని కూడా ఉంటుంది అంటే తల్లి నుంచి వచ్చినటువంటి గోత్రం ఏదైతే ఉందో ఆ గోత్రాన్ని ఏమంటారు అంటే మాతృవంశీయ గోత్ర కూటమి అంటారు నెక్స్ట్ చూసినట్లయితే మనం ద్విశాఖి ద్విశాఖి అంటే ఏంటంటే ఒకే తెగకి చెందినటువంటి వాళ్ళు రెండు బంధు సమూహాలు విడిపోవడాన్ని ఏమంటారు అంటే ద్విశాఖి అంటారు సో ఈ యొక్క బంధుత్వాల్లో మనకు కొన్ని ఆచరణలు అనేవి సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం ఈ యొక్క ఆచరణలో ఫస్ట్ది ఏంటంటే వైద్యలుగు నడవడి సో ఈ యొక్క నడవడి అంటే ఏంటంటే దీని ప్రకారం ఎవరైతే వివాహం చేసుకున్న తర్వాత బంధుత్వాలు ఉన్నాయో వాళ్ళు ఏంటంటే కొంతమందితో మాట్లాడకుండా ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క మాటలు లేదా ప్రత్యక్షంగా వాళ్ళకి ఎదురు రాకపోవడం ఏమంటారంటే ఉంటారంటే వైద్యులుగా నడవడి అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లెటూరులో చూస్తూనే ఉంటాము ఆ అత్తగారు ఉన్నప్పుడు అల్లుడు ఉన్నప్పుడు అత్తగారి మీద కూర్చోకపోవడం అదేవిధంగా అత్తగారు డైరెక్ట్గా అల్లుడితో మాట్లాడకపోవడం అవన్నీ కూడా దీని కింద వస్తాయంటే మనకి వైద్యులుగా నడవడి కింద అవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట నెక్స్ట్ చూసినట్లయితే పరిహాస సంబంధం యొక్క పరిహాస సంబంధం అనేది బంధుత్వాలు ఎక్కువగా పరిహాసంగా సంబంధించినటువంటి సంబంధం అంటే ఎవరితో ఎవరు పరిహాసం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి యొక్క పరిహాస సంబంధాలు అర్థమవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల పిల్లలు ఎప్పుడూ కూడా తండ్రులతో పరిహాసం చేయకూడదు కానీ ఎక్కువగా ఏంటంటే తాతలు చూసినట్లయితే మనవరా మనవడు లేదా మనవరాలతో ఎక్కువగా పరిహాసం అంటే వాళ్ళతో జోకు వే జోకులు వేసుకోవడం అదేవిధంగా పరిహాసంగా ఉండడం జరుగుతుంది సో దాన్నే పరిహాస సంబంధం అంటారు ఈ యొక్క సంబంధం ఎక్కువగా మర్దల మధ్య కూడా మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే సాంకే సాంకేతిక సంబోధన అంటే ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే పేరు పెట్టి పిలవకపోవడం ఏమంటారంటే సంకేతిక సంబోధన అంటే చాలామంది బంధుత్వాల్లో ఏంటంటే వాళ్ళ యొక్క భర్తని పేరు పెట్టి పిలవడానికి వాళ్ళు నిరాకరించడం జరుగుతుంది లేదా సిగ్గు అని చెప్పి చాలామంది అంటుంటారు సో దీనికి కూడా ఒక ఆచరణ ఏంటంటే వాళ్ళు పేరు పెట్టి పిలవకుండా వాళ్ళ పిల్లల పేరైతే ఉందో ఆ పిల్లల పేరు పక్కన వాళ్ళ యొక్క భర్త పేరుని పెట్టి పిలవడం జరుగుతుంది సో దీన్ని ఏమంటారంటే సాంకేతిక సంబోధన అంటారు సో ఎక్కువగా దీనికి సంబంధించిన జీవన విధానాలు మనకి నార్త్ ఇండియాలు ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది మన సౌత్ ఇండియాలో చాలా తక్కువగా ఉంటాయి బట్ మనం కనుక ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క భర్తల్ని వాళ్ళు పేరు పెట్టి పిల్లడం జరగ పిలవడం అనేది జరగదు అదేవిధంగా మాతుల అధికారం అంటే ఏంటంటే సో ఎవరైతే మేనమామ ఉంటారో ఆ మేనమామ యొక్క సంరక్షణ లేదా ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం కూడా యొక్క మేనమా మామ నిర్వహించడాన్ని లేదా మేనమామ ఆధీనంలో ప్రతి విషయం కూడా జరగడాన్ని ఏమంటారు అంటే మాతుల అధికారం అంటారు సో ఎందుకంటే ఇది తల్లి వైపు నుంచి వచ్చినది కాబట్టి దీన్ని మాతులాధికారం అంటారు నెక్స్ట్ చూసినట్లయితే పితృస్వాధికారం ఆ పితృస్వాధికారం అంటే ఏంటంటే ఎవరైతే తండ్రి ఉన్నారో వాళ్ళ సోదరి గనక అనేక కార్యక్రమాల్లో నిర్వహించడం జరగడం లేదా తన యొక్క ఆధీనంలో గనక కుటుంబం జరగడం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా ఆవిడ మెయిన్ పాత్ర కనుక పోషిస్తున్నట్లయితే దాన్ని పితృస్వాధికారం అంటారు సో దీంట్లో ఏంటంటే మేనత్త కంపల్సరీగా దానికి సంబంధించిన ప్రతి రూపంలో కూడా ఆవిడ యొక్క పాత్ర అనేది స్పష్టంగా మనకి కనబడుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కువగా బిడ్స్ అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే కుహనా ప్రసూతి అంటే ఏంటి సో కుహనా ప్రసూతి ఏంటి ఏంటంటే ఒక గిరిజన తెగల్లో భారీ గర్భవతిగా ఉన్నప్పుడు ఏంటంటే భర్త కూడా కష్టాల్లో పాలు పంచుకోవడాన్ని ఏమంటారంటే కుహనా ప్రసూతి అంటే భారీ ఏ విధంగా అయితే గర్భంతో ఉన్నప్పుడు నీరసంగా లేదా కొంచెం ఇబ్బంది పడుతుంది అదేవిధంగా భర్త కూడా ఇబ్బంది పడడం అదేవిధంగా భర్త కూడా నీరసంగా ఉండడానికి ఏమంటారు అంటే ప్రసూతి అంటారు ఈ యొక్క ప్రసూతి అనేది మనకి ఎక్కువగా కాశీ అదేవిధంగా తోడాలకు సంబంధించినటువంటి జాతులు ఎక్కువగా మనకు అనిపిస్తుంది ఈ యొక్క తోడా జాతులు ఏంటంటే బహుభర్తత్వం అనేది అక్కడ అమల్లో ఉంది సో దీన్ని నిర్ధారించడానికంటే ఎవరైతే ఈ యొక్క బహుభర్త కొనసాగించే తోడా జాతీయులు ఉన్నారో ఎవరు వాళ్ళ భర్తను నిర్ధారించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరు ఆ భార్యకి భర్తగా నిలవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే బౌ అండ్ యారో అని చెప్పి ఒక పండుగని వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే ధనుస్సుని ఎక్కిపెట్టి ఎవరైతే ఆ యొక్క విజయవంతంగా ముగిస్తారో లేదా ఆ ముగించిన తర్వాత ఒక విందు భోజనాలు అనేది ఎవరైతే ఘనంగా ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఆ యొక్క భార్యని సొంతం చేసుకోవడానికి అధికారం అనేది ఉంది అంటే గ భార్య గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క భర్తను నిర్ధారించడానికి వాళ్ళు బోన్ యామని నిర్వహించి దీంట్లో ఎవరైతే విజయం సాధిస్తారో అదేవిధంగా విందు భోజనాలు ఘనంగా ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఆ భార్యను సొంతం చేసుకునే హక్కు ఉంది సో దీనికి సంబంధించిన ఆచారం మనకి ఎక్కువగా తోడా జాతీయులు ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ సంబంధించి మనకి వెస్ట్రన్ మార్క్ అనే ఒక రచయిత మనకి హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గురించి మనకి ప్రతి డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే కొన్ని సంస్కారాలు అనేవి మ్యారేజ్ జరిగేటప్పుడు మనకి సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం ఏంటంటే కన్యాదానం వివాహ హోమం అదేవిధంగా పాణిగ్రహం అగ్ని ప్రణయనం ఆశ్వారోహణం అదేవిధంగా సప్తపది అరుంధతి దర్శనం అదేవిధంగా లాస్ట్లో ఏంటంటే మాంగళ్యాధారణ సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి ఎలా అడుగుతాడంటే కింద వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండని ఇస్తాడు అంటే ఫస్ట్ కన్యాదానం తర్వాత వివాహ హోమం తర్వాత పాణిగ్రహం ఈ విధంగా గనక మనకి ఇది ఎసెండింగ్ ఆర్డర్ రూపంలో ఉంటుంది ఉంటుంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో నాలుగు ఐదు వీటిని క్లమ్జీగా ఇచ్చి ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇస్తాడు కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క వివాహ వ్యవస్థలో మనకి మూడు నియమాలు అనేవి ఉన్నాయి ఏంటంటే కులానికి కులానికి సంబంధించినటువంటి క్యాస్ట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మతానికి మతానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు అనేవి మనకి ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం అదేవిధంగా గోత్రం గోత్రంకి సంబంధించినటువంటి పెళ్లిళ్ళు అనేవి చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే గోత్రం అనేది రక్త సంబంధం కాబట్టి అదేవిధంగా వివాహం అంటే ఏంటంటే ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తులు వేరే సమూహాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏమంటారు అంటే బహిర్ విమోహం అంటారు అదేవిధంగా లాస్ట్ చూసినట్లయితే మనం అధిగణన విమో వివాహం సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఇంగ్లీష్లో ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటారు సో యొక్క ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ ప్రకారం ఏంటంటే మన యొక్క ప్రిఫరెన్స్ అనేది మనం ముందుగానే తెలియజేయడం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనరక వివాహాలు దీన్ని క్రాస్ కరెజన్ మ్యారేజెస్ అంటారు సో మేనరక వివాహాలు అనేవి మన భారతదేశంలో ఎక్కువగా చూస్తూనే ఉంటాం అదేవిధంగా మేనమామ మేనకోడలు కూడా వివాహం చేసుకోవడానికి మనం ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం సో వీటిని ఏమంటారంటే ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటాం అదేవిధంగా వివాహాలను అనేవి ఎక్కువగా చూసినట్లయితే మన నార్త్ సైడ్ అనేవి కనిపించవు ఎక్కువగా మన సౌత్ ఇండియా లోని కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ముస్లింలకు సంబంధించి మనకి అన్నదమ్ముల పిల్లల్ని వివాహం చేసుకోవడం అదేవిధంగా అక్కాచిల్లల పిల్లల్ని వివాహం చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ యొక్క వివాహాలను ఏమంటారంటే సమాంతర పిత్రియ సంతతి చెందినటువంటి వివాహాలు అనేవి మనం పిలుస్తాం సో ఇవి కూడా ఎక్కువగా దక్షిణ భారతదేశంలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి సో ఇది బంధుత్వంకి సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్